తమ ప్రయాణంలో ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ఆణిముత్యాలాంటి సంగీత కార్యక్రమాలతో ఎందరో సంగీతాభిమానులను అలరించిన మన ఈటీవీ ఇప్పుడు తన సంగీత కుటుంబం నుంచి మరో సరికొత్త సంచలనాత్మక సంగీత కార్యక్రమమైన సామజవర గమనతో మీ ముందుకొచ్చేసింది ప్రతివారం ఓ సరికొత్త సింగర్ తో వారి సూపర్ హిట్ సాంగ్స్ తో ఆడియన్స్ కి అన్లిమిటెడ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసింది మన ఈటీవీ ఎంతో సగర్వంగా సమర్పిస్తున్న మరో అత్యద్భుతమైన సంగీత కార్యక్రమం సామజవర గమన Hi, hello, and namaste. A very good evening to all the music lovers out there. Music chese magic ni enjoy cheyadaniki meer andaru siddhanga unnara? మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే మీ అందరికి వెల్కమ్ చెప్పేస్తోంది సామజవర గమన. I am very excited, so I welcome the audience for this super duper musical journey. Noel, yeah. వాళ్ళు ఎక్సైటెడ్, మనం ఎక్సైటెడ్, కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సామజవర గమన అంటే ఏంటి? నాకు తెలుసు, నీకు చెప్పాలా? ఆబ్వియస్లీ. అంగ పార్ అబ్బా. Let's go. ఇష్టం సంగీతం అంటే ప్రేక్షకులకి ఫిదా అయిపోతారు మా పాటలు వింటే. సంగీతం ఏలేస్తుంది దునియా మొత్తాన, అందుకే వెల్కమ్ చెప్తుంది మా ఈ సామజవర గమన. సామజవర గమన, మా ఈ సామజవర గమన. సామజవర గమన, సామజ 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 సామజవర గమన. నీ స్టైల్లో ఏం చెప్పావు నోయల్? సామజవర గమన, అ బ్రాండ్ న్యూ షో. సంగీత ప్రపంచం నుంచి ఎక్స్క్లూజివ్ గా మీ గురించి లెజెండరీ సింగర్స్ అండ్ కంపోజర్స్ ని తీసుకుని వచ్చి వాళ్ళు పాడిన పాటల్ని వాళ్ళ ముందు మీ గురించి ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేయడమే మా ఈ బ్రాండ్ న్యూ షో సామజవర గమన. ఎగ్జాక్ట్లీ. మరి ఇవాళ రాబోతున్న లెజెండరీ సింగర్ ఎవరో తెలుసు కదా? రాగం తానం పల్లవి ఆయన స్వరం కోసం తపిస్తాయి. సరిగమ పదనిసలు ఆయన పాటలో పలికి పరవశిస్తాయి. అబ్బురపరిచేతన గాత్ర నైపుణ్యంతో ఎన్నో సంగీత విన్యాసాలు చేస్తూ ఎందరో సంగీతాభిమానుల హృదయాలలో తన పాటలతో చెరిగిపోని సంతకాన్ని చేశారు ఈ మహాగాయకుడు. అందుకే ఆయన పాట వింటే పరమశివుడు సైతం పరవశించిపోతాడు, గణనాయకుడు కూడా మైమరచిపోతాడు. హృదయాలను కదిలించే ఆయన పాట విని సాధారణ ప్రేక్షకుడు సైతం సంగీతాభిమానిగా మారిపోతాడు. హీస్ నన్ అదర్ దాన్ అవర్ లెజెండరీ సింగర్ శ్రీ శంకర్ మహాదేవన్ గారు. అలాంటి మహాగాయకుడు పాడిన ఎన్నో అత్యద్భుతమైన పాటలతో ఈరోజు మీ ముందుకొచ్చేసింది ఈటీవీ ప్రౌడ్లీ ప్రజెంట్స్ సామజవర గమన. Let's welcome the one and only Shankar Mahadevan garu. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా. సర్వకార్యేషు సర్వదా
మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతను మంగళాయతనో హరి మంగళాయ తనో గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవందితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహే గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహే గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి సవాష్ రేమ బని మని పరే రే రే బని జనే మని జనే మని బమరే మరి బమని బమరే మరి పని సగ సగ మద గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మని గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయ గురు విక్రమాయ గుహ ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకర క్షేత్రే గురు సర్వసరారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ ధీమహి
నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవర్ణితాయ గుణేశాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీదనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ ధీమహి ఏకదంతాయ ధీమహి ఏకదంతాయ ధీమహి ఏకదంతాయ ధీమహి I'm extremely happy to be here on this amazing show, which is, you know, this got such an amazing set over here, amazing musicians. Let's have a loud round of applause for the musicians, ladies and gentlemen. What amazing musicality and how they play with each and every singer that comes. We come practicing our songs 10 times, but they have to practice almost 200, 300 songs they have to practice if they have to do our entire show. So a loud round of applause for the musicians, please. And I'm very, very happy to bring on stage today's extremely talented set of singers, especially in Andhra, and I'm sure that their voices are traveling far and wide to all over India and then finally all over the world. So firstly, I would like to bring on stage somebody whom I know for many, many years now, Karunya. Let's have a loud round of applause for Karunya. The next singer I'd like to bring on stage is, put your hands together and welcome Saket. The next singer I'm getting is the latest amazing voice of the youth. Put your hands together and welcome Anurag Kulkarni. You know, it's such a pleasure standing with this young talent, the future of this country, tomorrow's voice from here, and also we need to have a lady because nothing is complete without the voice of a beautiful lady. Put your hands together and welcome Lipsika. So how are you guys doing? Wonderful, sir. Actually speechless to be standing here with you. Oh my God, no. Meer eppadincho maaku chaala chaala inspiration. Meeru kevalam gayakudi gaane kaadu, meelo unna musician ki nenu tappakunda eppudu johaarlu అంటుంటాను. ఎందుకంటే మీరు ఎంతో ఇన్స్పైర్ చేస్తారు అందరు మ్యూజిషియన్స్ని కూడా. మీరు ఒక కొత్త సౌండ్ని తీసుకొచ్చారు బాలీవుడ్కి విత్ దిల్ చాతా హే. ఇట్ వాజ్ అ న్యూ సౌండ్ అండ్ అక్కడి నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశారు మ్యూజిక్లో. సామాజ వర్గమైన ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మీతో పాటు స్టేజ్ పంచుకోవడం నాకైతే సార్ ఐఎమ్ యాక్చువల్లీ షివరింగ్ బికాస్ యాక్చువల్లీ ఇన్ వన్ ఆఫ్ ది కాంపిటీషన్స్ ఆర్ రియాలిటీ షోస్ విచ్ ఐ హెవ్ కమ్ అప్ కీరవాణి సార్ వాజ్ ద జడ్జ్ అండ్ he complimented me saying that you sing like Shankar Mahadevan ji and from today we'll call you junior Shankar Mahadevan. Oh, that's a very big thing for me in my life. My prayers are that you sing, you should sing and you will sing, I'm sure, much much better than Shankar Mahadevan. Yes, sir. I pray that you do that. Thank you so much.
సార్ మిమ్మల్ని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ ప్రయాణం మాకు సంగీతానికి భాష అనేది ఒక బ్యారియర్ కాదని చెప్పి ప్రూవ్ చేస్తుంది. సో వీ వెల్కమ్ యూ టు ఆర్ వెరీ ఓన్ షో సామజవర గమన by ETV, and thanks to ETV for giving us this opportunity to meet our dream idol. Thank you very much. Thank you very much. Really so happy to meet all of you all, and this is such a big stage. So, you know, also I would like to go back to where I was when I was like you all, when I came into the Telugu industry. First of all, I would like to thank all those people all over the people who speak Telugu all over the world, especially in the US. We have millions and millions of all those people. First of all, thank you so much for accepting my voice in the language of Telugu. I am really honored because I know how it is, you know. Even though I don't stay in Andhra, I stay in Mumbai, and I'm a non-Telugu speaking person, but still the love that I've got from the Telugu speaking people from all over the world, I really thank them from the bottom of my heart. So I thank each and every one who has given me this chance to come into the industry and, you know, making my voice get accepted to the Telugu audience. Pratyusha, no love ni miss ayithe evarna adugutao? Family ni. Inka? Friends ni. Inka? Policeul ni. Abbo. Ye? నువ్వైతే ఎవరిని అడుగుతావు? నేను ఈ ప్రకృతిని అడుగుతా, ఈ పక్షులను అడుగుతా, పంచభూతాలను అడుగుతా. ఎందుకు నోయల్? ఎందుకంటే ప్రకృతి, పక్షులు, పంచభూతాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ప్రేమ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. షా కరెక్టే, నువ్వు చెప్తుంటే చాలా బాగుంది, కానీ ఎలా? సరే, నీకున్న డౌట్లన్నీ డక్అట్ అవుతాయి, ఈ పాట విను. కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా బూటికి చేరిన గువ్వల నడిగా ఆ చంద మామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరిని ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్ల గాలి నడిగా ఆ చంద మామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరిని ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చేరిన గువ్వల నడిగా చల్ల గాలి నడిగా ఆ చంద మామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరిని ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా విన్న విన్న
విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేదా కాస్త కూడా నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి అందరినీ ఇలా వెంటపడి అనగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా కూటికి చేరిన గువ్వల నడిగా తానే ఉషా నీ దృష్టిలో యూత్ కుండే ప్రాబ్లమ్స్ ఏమంటావు సారీ నోయల్ నాకు తెలియదు అయినా ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటుందండి పెయిన్ చూడు లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకు జన్మే కావాలి చెప్ప నిమిషము చాలు లేదన్న మాట
ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉన్నా ఫ్రెండ్స్ తో ఉండే ఆ ఫ్రీడమే వేరు కదా. అలా ఒక అమ్మాయి తన ఫ్రెండ్ తో ఆడుతూ పాడుతూ చంద్రుల్లో కుందేలాగా. నాకు అర్థమైపోయింది, నువ్వు నన్ను ఇంటెలిజెంట్ కాదన్నావు కదా, నువ్వు ఏ పాట గురించి చెప్తున్నావు నాకు అర్థమైపోయింది. ప్లీజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. కాదు, చంద్రుడు కుందేలు, చంద్రుల్లో ఉండే కుందేలు, దాట్ సాంగ్. నో ఇప్పుడు ఇంటెలిజెంట్ వన్. అయ్యో గైస్ వాచ్ ఇట్, వాచ్ ఇట్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగే తోవంతా నవలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, వల్లే తీరే మరి ఏరై పారిందేమో నేనంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా Oh.
కొత్త ఆట నేర్చిందా పాట లాంటి లేత పదం పాఠశాలగా ఊనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జవళిల జానతనం పాట చూపగా కుంచాగే చిత్రాలు ఎదురొచ్చేనా అంతటా ఎన్నో మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేనా ఇంతలాయే ఓరాగారు అగలిని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికే మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోరా రెండిని ఒకటి చేసేలా ఉషా ఒకసారి నవ్వవా ఇంకోసారి నవ్వు అరే కొంచెం మంచి నవ్వచ్చు కదా ఏం జరగట్లా అసలు కనెక్ట్ అవ్వట్లేదు అసలు కనెక్ట్ అవ్వట్లేదా ఏం కనెక్ట్ అవ్వట్లేదు అదే ఒక అమ్మాయి నవ్వుతే చాలా జరిగిపోతాయి ఏదేదో కనెక్ట్ అయిపోతాయి చాలా జరుగుతాయి అంటారు మరి నాకైతే ఏమీ అవ్వట్లేదు నాకు కోపం వచ్చింది ముంగు మూత పెట్టాను సరే సర్లే నువ్వు కూడా బాగుంటావు నీ నవ్వు కూడా బాగానే ఉంటుంది ఏమక్కర్లేదు నాకైనా కోపం వచ్చింది సరే నీ కోపం తగ్గాలంటే నీకు ఒక అద్భుతమైన పాటని డెడికేట్ చేస్తున్నా ఆ కూల్ టెంపరేచర్లో కూర్చొని కాస్త కూల్ అయిపో నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు పాట విందాం నా చెలియ పాదాలు హంసలకి పాఠాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు చాలు ఎన్నెన్నో బలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్లలోని నొక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా తన కురులు చూపిస్తా అవునక చస్తారా వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది లయలో గుమ్మంలో సంతెవి
అయిపోని మనిషి ఉంటే మనిషే ఆనం. మృదువైన ముళ్ళు మదిలో కూర్చుకుంటుంది. ప్రత్యూష, నీకు జ్ఞానం రావాలంటే ఏం చేస్తావు? లైబ్రరీకి వెళ్తా. సరే, నీకు మోక్షం రావాలంటే ఏం చేస్తావు? తపస్సు చేస్తా. అమ్మ తల్లి, ఇప్పుడు నీకు లైబ్రరీకి వెళ్ళేంత టైము, తపస్సు చేసేంత సీన్ లేదు. కానీ ఇప్పుడు లైబ్రరీకి వెళ్లకుండా తపస్సు చేయకుండా జ్ఞానం మోక్షం ఎలా వస్తాయి? ఇదో ఈ పాట వింటే జ్ఞానం మోక్షం నీ చుట్టూ వైఫై లా ఉంటుంది తెలుసా? వైఫై లాగానా? అయితే లెట్స్ గెట్ కనెక్టెడ్ స్పిరిచువల్లీ. యా, లెట్స్ వాచ్ ఇట్. యా, హరి ఓ 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 ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా పదరి హరి ఓ వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిచింది అలకనంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం జ్ఞానం మోక్షం ఒసగే వైకుంఠం గంగా కనులే కనలేని విరజానదిల దిగిరాగా
అలలా కనిపించే జలధార సరస్వతి పొంగ సుడులు తిరిగి బడిగ మురుకులెత్తగ చెడులు కడిగి పుణ్య ఫలము నివ్వగ సుతులు కృతులు జతులు గతులు జలరేగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబందరి వైకుంఠేశ్వరి తిరిగి నగరి అదిగో మహిమగిరి కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు క్రమచింతంగా ఘంటం గణపతిదై గురు చరితము విరచింతంగా యజుత్సామరు అధర్వ శాఖలుగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మా కండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిచింది అలకనంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం జ్ఞానం మోక్షం ఒసగే వైకుంఠం హరి 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 ఓంకారేశ్వరి శ్రీహరి నగరి జై బోలో పత్రినా జై బోలో బోల్ బోల్ జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో పత్రినా జై బోలో జై బోలో జై బోలో జై బోలో పత్రినా హలో మేడం, మిమ్మల్ని ఎవరన్నా ప్రపోజ్ చేశారా? అంత ధైర్యం ఎవరికి? పోనీ, ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేనైతే ఒప్పుకోను, అంత సీన్ లేదు. ఏ, ఎందుకంట? వై ఐ ఆస్కింగ్ యు అండి. ఏంటబ్బా, రోజు ప్రతివాడు వచ్చి ఐ లవ్ యు అంటే ఒప్పుకోవాలా మేము? ఏంటి మేడం, లవ్ ప్రపోజ్ చేయాలంటే మామూలు విషయమా? అంత ఇది అనుకుంటున్నారా? ఐ లవ్ యు అని చెప్పాలంటే ఎన్ని రెఫరెన్స్, ఎన్ని సజెషన్స్, ఎన్ని టెన్షన్లు ఉంటాయి మీకు ఏం తెలుసు అండి? ఏమైనా చెప్తాను, నేను నమ్మను. పో, మీరు నమ్మరండి. మీరు చూస్తే కానీ, అసలు వింటే కానీ మీరు నమ్మరు. అయినా నాలాంటి సెన్సిటివ్ పర్సన్ ఐ లవ్ యూ అని చెప్పాలంటే అసలు ఐ లవ్ యూ అని చెప్పొచ్చో లేదో ఎంత సతమత పడతామో మీకు ఏం తెలుసు అండి? అలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిపి ఓ పాట రూపంలో చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చూస్తే కానీ నేను నమ్మ. మీరు చూడండి, మీరు చూస్తే కానీ నమ్మరు. చూసన్నా ఒప్పుకోండి. ఓకే. Na 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 మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే చికురే
తుంబకదానే అంబిలంబను ఓ సుకుమారి ఓ శంకారి నాలకారిని ఓ సుకుమారి కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి భక్త సిక్కనే కుమారి నా గుండె గొప్పి రొప్పి కృప్పు సుందరి కుమారి నా మాటల కడలి మండి అంటేనే కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి భక్త సిక్కనే కుమారి నా గుండె గొప్పి రొప్పి కృప్పు సుందర కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నీ ఓడిపోయాను కుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరుడలు అలచడి కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెనె కుమారి నా గుండె గొప్పి రొప్పి కృంగు సుందరి కుమారి నా మాటల కడలి పట్టి ఎండేనే సంజారే సోరే తాలి నేనాను అవ తుంబక తారే అమ్మి లంబాను సంజారే సోరే తాలి నేనాను అవ తుంబక తారే Oh, so
పద. ఎక్కడికి? నువ్వు ముందు పద. అరే ఎక్కడికి? సముద్రానికి దాహమైనప్పుడు నీళ్లు తాగే బావి దగ్గరికి, శిఖరం ప్రేమగా ముద్దు పెట్టుకునే నేల దగ్గరికి పద ఉషా. నోయల్, నువ్వు బాగానే ఉన్నావుగా, నీకేం కాలేదు. అయ్యో, నాలో ఉన్న కవి ఎప్పుడో ఒకసారి అలా బయటకు వచ్చి రెండు పదాలు మాట్లాడుతుంటాడు, నువ్వు అవి కూడా క్యాచ్ చేయకపోతే ఎలా ఉషా? ఆ పదాలు ఏవో మ్యూజిక్ తో కలిపి చెప్పచ్చు కదా. సరే, నీకు అర్థమయ్యేలా మా వాళ్ళు చెప్తారు చూడు. ఓకే. ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఈ గుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా. అడవిని చదువులు పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఈ పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. అలమును భుజమునెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా, ఈ వెలుగును పలుకు దించి పదరా, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. ఊపిరి
కాంతి చుక్కవో తరాల వెలితి వెలికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో. నోయల్, ఎప్పుడైనా నిన్ను నువ్వు మర్చిపోయిన సందర్భం ఉందా? నేను ప్రేమలో పడ్డప్పుడు అండ్ నా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చినప్పుడు. ప్రేమలో పడ్డప్పుడు అన్నావు, వినడానికి ఎంత చక్కగా ఉంది. నీ ప్రోగ్రెస్ కార్డులు, నీ మార్కులు, నీ విజ్ఞాన ప్రదర్శన. ఇప్పుడు వద్దులే, నువ్వు చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా తన్ని తాను మర్చిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ప్రేమలో పడ్డప్పుడు. అవునా? సో ప్రేమలో పడింది సీఎం అయినా పిఎం అయినా వాళ్ళని వాళ్ళు మర్చిపోవాల్సిందే. హలో హలో హలో, నువ్వు దేని గురించి చెప్తున్నావు నాకు అర్థమైంది. ప్రేమలో పడ్డ ఒక సీఎం తన బిజీ లైఫ్ లో తన గర్ల్ ఫ్రెండ్ ని మిస్ అయ్యి తను మారువేషంలో వచ్చి ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు. నోయల్ ఆపు, ఇప్పుడు నువ్వు పాడనక్కర్లేదు. ఈ పాట పాడడానికి స్వయంగా శంకర్ మహాదేవన్ గారే వచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ శంకర్ మహాదేవన్ గారు. చంద్రముఖి 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 కూడు ఉప్పు చెప్పుతోడు, ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చెప్పుతోడు, వడ్డించు నువ్వు చాలే నాకు. ముందు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతోచినమ్మ నాకు. ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చెప్పుతోడు, వడ్డించు నువ్వు చాలే నాకు. ముందు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతోచినమ్మ. Thank you.
చంద్రముఖి చంద్రముఖి బాగా ప్రేమించేది ఎవరిని? అమ్మని. కరెక్ట్. నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం. మరి మా అమ్మని మీ అమ్మని మనందరిని కాపాడే అమ్మ ఇంకొకళ్ళు ఉన్నారు. అవునా? ఎవరు? ఇట్స్ ఆర్ మదర్ నేచర్. కరెక్ట్. మరి అలాంటి మదర్ నేచర్ ని మనం బాగా చూసుకోకుండా ఇలా పొల్యూట్ చేసేయడం ఏమైనా బాగుందా? అవును, అసలు ఆ పొల్యూషన్ చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ తిన్నది అక్కడ పడేయడం, అసలు మదర్ నేచర్ అంత పొల్యూట్ చేయడం చాలా తప్పు. సీరియస్లీ, ఈ విషయమై మదర్ నేచర్ గురించి ఒక నేచర్ లవర్ ఒక పాట రూపంలో చెప్పాడు. చూద్దామా? చూద్దాం, మీరే చూడండి. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుదిరమే చంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవం మీద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం Thank you.
నడవు బబద నడవు మగ బబ బబద పదని దనిద నిదరి బబద పదని తనిద నిదరి బబద పదని సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి సమస్త ప్రకృతికి సమస్త ప్రకృతికి ప్రణామం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వర స్వర కనరారా దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా డమ డమ డమమని డమరుక ధ్వని సలిపి దళదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడు అడు అడువున దళదనువున నిలిచి చలనమి కలిగించరా భస్మం చేసే అసురనే అగ్నిలింగమై ప్రళికారా వరదై ఉంచే జలలింగమై ఘోరా వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సో
విశ్వేశలింగమై కనికరించరా. విధి లిఖిత మునిక బర 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 చెరిపి అమృతమి కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా. పలు శుభములగని అభయమునిడి హితము సతతము అందించరా. గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగన మీరా. ఎదలో కులువై హరహరాత్మలింగమై నిరపదరా. తునివై కదివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర. దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర. దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర జయ జయ శంకర. శివ శివ శంకర జయ జయ శంకర. తా తి కి తా తో తా తి కి తా తో తా తి కి తా తో తది కి టా కో తా తది కి టా కో తా తది కి టా కో తా తి కి తా తో తా తి కి తా తో తా తి కి టా తో తది కి టా కో తా తది కి టా కో తా తది కి టా కో తా తి కి తా తో తా తి కి తా తో తా తి కి టా తో తది కి టా కో తా తది కి టా కో తా తది కి టా కో తా. భగ 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 మండే నిప్పుల వర్షమొచ్చిన జనగణ మన అంటూని దూకే వాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. ధడ 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 ధడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు వాడే సైనికుడు. ఒకడు వాడే సైనికుడు. సరిలేరు
పాట సింగింగ్ ఫెంటాస్టిక్. నిజంగా సార్ భారతీయులందరూ ఈ పాట వింటున్నప్పుడు రోమాలు నిక్కుపొడుచుకుని ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా సేమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. లౌడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేవిశ్రీ ప్రసాద్. కమ్ ఆన్ లెట్స్ హియర్ ఇట్. నిజంగా చెప్పాలంటే మీకెవరు సర్లేరు సార్. ప్రతి పాటని ప్రేమించి ప్రతి పాటలో ప్రాణం పోస్తారు. రియలీ దర్ ఇస్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్ సార్. థ్యాంక్ యూ సార్. మా ఫస్ట్ ఎపిసోడ్ సామచ వర్గమున మీతో స్టార్ట్ అవ్వడం, ఇంత అద్భుతంగా సాగడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ యూ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ యూ కాల్ ఐల్ బి దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఫర్ కాలింగ్ మీ హియర్. దిస్ ఇస్ అ రియల్ రియల్ స్పెషల్ ఒకేజన్ ఫర్ మీ. ఇఫ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ తెలుగు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఐవ్ డన్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. So I hope you all like it. Thank you very much. Thank you, sir. Thank you so much. Thank you, sir. And as a token of love, we have a surprise for you. Oh, really? Oh, yes. Wow. Okari aalochana, okari aacharana. Rendu kaluste ee adbhutamaina prayanam. And we have JSR Group Sun City Chairman Sri Jadapalli Narayana Garu. And Srimati Lakshmi Garu, along with their family members. We request you to please join us on the stage. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలాగే అద్భుతమైన సింగింగ్ తో అద్భుతమైన సెలబ్రిటీస్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవన్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.